ఉమ్మడి మెదక్ జిల్లా బొట్మట్పల్లిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 161 నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ బొట్మట్పల్లి రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. రహదారి పనులను అడ్డుకున్నారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న కేఎన్ఆర్ సంస్థ ఉద్యోగులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేయడం ద్వారా బ్రిడ్జి నిర్మాణం చేసుకోవడం వల్ల అక్కడ వెళ్ళే వ్యవసాయ క్షేత్రాలు కానీ ఇక్కడ వైకుంఠ ధామ్ ఉంది, అక్కడ ఎవరైనా చనిపోతే వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఈ హైవే 2 కిలోమీటర్ల దూరంలో ఒక బ్రిడ్జ్ వేయడం జరిగింది, ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో వేయడం జరిగింది. కాబట్టి అవతల సైడ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, రోడ్డు దాటాలంటేనే భయంకరంగా ఉంది. పశువులు బండ్లు వెళ్ళాలంటే అసలు వెళ్ళడానికి రాదు. కాబట్టి బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాము. ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరి రైతులను సముదాయించేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అండర్ పాసింగ్ బ్రిడ్జిపై నిర్ణయం తీసుకుంటామని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. మరోవైపు బొట్మట్పల్లిలో అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మించాలని గతంలోనే కోరామని, తమ ప్రతిపాదనపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.